శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వారికి రాబోయే రెండు రోజుల్లో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు అనేవి కలగబోతున్నాయి. సూటిగా చెప్పాలంటే వీరి జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని వీరు చూడబోతున్నారు. వృషభ రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఏమి జరగబోతున్నది, అది కూడా ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారికి జరగబోయేటటువంటి అద్భుతమైన గొప్ప మార్పు ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక ఈ వృషభ రాశి రాశి చక్రంలో అలాగే ద్వాదశ రాశుల్లో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతిక మూడు పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర ఒకటి రెండు నక్షత్ర పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి. ఇక మన తెలుగు సంవత్సరం శుభకృత్నామ సంవత్సరం ఉగాది పర్వదినం తర్వాత ఈ వృషభ రాశి వారికి గోచార ఫలితాలు చూసినట్లయితే ముఖ్యంగా తొమ్మిది గ్రహాలు వారి యొక్క గ్రహ సంచారంలో తమ రాశి స్థానాలను మార్చుకుంటున్నాయి. ఈ గ్రహాల యొక్క సంచారం వలన ఈ వృషభ రాశి వారికి ఇప్పటి నుంచి కూడా 80% అనుకూలమైన శుభ ఫలితాలు అలాగే 20% ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శనిదేవుని అనుగ్రహం వలన ఎన్నో శుభ ఫలితాలు కలగబోతున్నాయి. శనిదేవుని శుభ ఫలితాల వలన వృషభ రాశి వారికి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి దూర ప్రాంతాలలో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగాలు లేక మీరు ఎన్నో అవమానాలు భరించారో, ఏవైతే కష్టాలు బాధలు అనుభవించారో వాటన్నింటినీ కూడా ఇప్పటి నుండి పోలీస్ స్టాప్ పెట్టేయవచ్చు. దూర ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఉద్యోగాలకైనా మీరు ఆర్థిక పరంగా లైఫ్లో సెటిల్ అవ్వబోతారు అని చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి కూడా మంచి లాభదాయకమైన శుభ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఇక వృషభ రాశి వారికి మిత్రగ్రహాలైన కుజుడు అలాగే గురుడు వలన వృత్తి ఉద్యోగాలలో పై అధికారుల ప్రశంసలను అద్భుతంగా పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లను అందుకుంటారు. శాలరీలు కూడా పెరుగుతాయి. అలాగే అందరి మన్ననలతో ఒక ఉన్నతమైనటువంటి గొప్ప స్థితిని చేరుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మీకున్నటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనుభవం మీ కెరియర్ యొక్క దృక్కోణం నుంచి మీకు మంచి మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు. మీకు పేరు ప్రతిష్టలు అలాగే అందరి యొక్క గౌరవము మీకు తప్పకుండా లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఈ కాలంలో మీకు పునికిపుచ్చుకున్నటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటి నుంచి మీకు సత్సంబంధమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఎంతో కాలం నుంచి భూ సంబంధిత సమస్యలు అంటే రియల్ ఎస్టేట్ సమస్యలు కావచ్చు, లేదా మీ స్థలాన్ని ఎవరైనా ఆక్రమించుకునేటువంటి సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. అలాగే ఇదివరకు కోర్టులో మీకు సంబంధించి భూ వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కోర్టు తీర్పు మీకే ఫేవర్గా అనుకూలంగా వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ లేదా అప్పులు తీసుకోవడం అస్సలు చేయకూడదు. ఎందుకంటే అప్పులకు సంబంధించి ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పులు ఇవ్వాల్సి వచ్చినా అప్పులు తీసుకోవాల్సి వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, మన వాళ్ళే కదా అని నమ్మేసి మీరు ఈ విధంగా పట్టించుకోకపోతే గనక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా షూరిటీలు అలాగే మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదు. ఎవరికి కూడా షూరిటీలు ఇవ్వడం అలాగే ఎవరైనా గొడవ పడుతుంటే మధ్యవర్తిత్వం చేయకపోవడమే శ్రేయస్కరం అని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారు
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలు జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక వృషభ రాశి వారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను ప్రారంభిస్తారు, అలాగే ఉన్నతమైనటువంటి స్థితిని చవి చూస్తారు. ఇక రాజకీయ రంగానికి చెందిన నాయకులకు ఇప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా ఉండబోతున్నది. రాబోయే 2 రోజుల్లో ఈ రాజకీయ నాయకులు మంచి శుభవార్తను వినబోతున్నారు. ఇది మిమ్మల్ని అమాంతం ఒక గొప్ప ఉన్నతమైన పదవిలో నిలబెడుతుంది అని చెప్పవచ్చు. ఇక పూర్వీకుల ఆస్తులకు సంబంధించి ఏవైనా తీర్పులు పెండింగ్లో ఉంటే గనక మీకు అనుకూలమైన నిర్ణయం వస్తుంది. కుటుంబ సభ్యులలో పెద్దవాళ్ళను అవమానించడం అస్సలు మంచిది కాదు. కాబట్టి కుటుంబంలో పెద్దవాళ్ళను విమర్శించవద్దు. దానివల్ల మీకు చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానిజాలు తెలుసుకొని వ్యవహరించాలి. అది మిమ్మల్ని మోసగించిన విషయం కావచ్చు లేదా మరేదైనా కావచ్చు. మీరు మోసం అని నిర్ధారణకు రాకుండా నిజానిజాలను తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పటి నుండి రాబోయే 2 రోజుల్లో కూడా మీకు 90% అదృష్టం అనేది మీ వెంటే ఉండేలాగా కనిపిస్తుంది. వృషభరాశి వారు ఆత్మవిశ్వాసంతో ఏ పనిని మొదలుపెట్టినా ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. ఇక ఈ వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగం అలాగే వ్యాపార రంగాలలో మొత్తం మీద చూసుకున్నట్లయితే మీకు ఆర్థికంగా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పవచ్చు. ఆర్థికంగా బాగా పుంజుకుంటారు, ఆర్థిక బలం చేకూరుతుంది, అలాగే ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. అన్ని విషయాలలో విజయాన్ని పొందుతారు. వృషభరాశి వ్యాపారస్తులు ఇదివరకు ఏవైనా కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టి మధ్యలో ఆపేశారో ఆ వ్యాపారం ఇప్పుడు పుంజుకొని మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మౌనంగా మీ పనులు మీరు చేసుకోవడం వలన ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు. దీనివల్ల మీకు మంచే జరుగుతుంది. ఇక ముఖ్యంగా వృషభ రాశి జాతకులకు రాబోయేటటువంటి 2 రోజులలో ఒక స్త్రీ కారణం చేత అద్భుతమైన విజయం రాబోతోంది. మీకు ఎంతో అదృష్టం పట్టబోతోంది. ఒక స్త్రీ మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపించడం వలన ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే అక్క చెల్లి ఎవరైనా కావచ్చు. ఆ స్త్రీ కారణంగా మీకు ఎంతో మంచి ఉన్నతమైన విలువలతో కూడిన అద్భుతమైన జీవితం రాబోతున్నది. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో ఉన్నవారికి కావచ్చు, ఆ స్త్రీ కారణంగా మీకు అత్యద్భుతమైన విజయాలు మీరు పొందబోతున్నారు. అదేవిధంగా కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం మీకు కలిగి ఉండడం వలన మీకు మంచి తరుణమని చెప్పవచ్చు. ప్రతిఫలాన్ని మీరు ఆశించకముందే వృషభరాశి వారికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభరాశి వారి జాతకులకు రాబోయే 2 రోజుల్లో మీరు జీవితంలో ఊహించని అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ రాశి వారు ఇప్పటి వరకు కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఆ కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీ కళ్ళతో మీరే చూస్తారు. ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, మిమ్మల్ని విజయాలు వరిస్తాయి. మీరు ఎప్పుడు ఎన్నడూ ఊహించని విధంగా మీ జీవితంలో అద్భుతమైన అనూహ్యమైన మార్పులు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.